మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందండి? ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ఉండి అష్టమ శనైశ్వరుడు భాగ్య స్థితిలో బృహస్పతి యొక్క సంచారం, ద్వాదశంలో కుజరాహులు, ఏకాదశ చంద్రశుక్రులు, దశమంలో రవిబుధుల యొక్క సంచారం. ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ మనోధైర్యం విడిపోకుండా నిలబడతారు. ఎంతో కష్టాలు వస్తున్నాయండి, ఆర్థికంగా వచ్చిన ప్రతి అవకాశం చేజారిపోతుంది. ఇప్పటి వరకు మనం ఇకనే విజయం సాధించుకుంటామని చివరి టైంలో మనం నష్టాలు పాలవుతూ ఉన్నాము. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉండేటువంటి వారికి ఈ వారాంతంలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అంటే మిథున రాశి వారికి ఎక్కడ చూసినప్పటికీ కూడా భాగ్యస్థితిలోకి బృహస్పతి సంచారం రావటం, మరి అదే రకంగా ఏకాదశిలో చంద్రశుక్రుల యొక్క సంచారం. ఈ వారంలో ప్రతి వ్యవహారంలో అలజడి ఆందోళనలు తగ్గిపోతాయి, సమస్యల నివృత్తికి చక్కటి మార్గదర్శకాలు ఏర్పడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశంలో ఉన్న కుజరాహుల వల్ల ఆర్థికంగా కాస్త ఖర్చు అయినప్పటికీ వ్యవహారం విజయవంతంగా పూర్తవుతుంది. అంటే పని పూర్తవటం కోసం ఎదురు చూసేటువంటి వారు, అనుకున్న ఆర్థిక సమస్యల నుంచి సహాయ సహకారాలు పొందేవారు, ఇప్పటికే పనులలో దిగిపోయి గృహ నిర్మాణాలు, కార్యాచరణ, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు, రావాల్సిన ధరం సకాలంలో రాకపోకుండా ఇబ్బంది పడేటువంటి వారికి వారిలో చాలా వెసులుబాటు లభిస్తుంది. అంటే మనోధైర్యంతో వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ప్రతి ప్రయత్నంలో దైవిక బలాలు చక్కగా అందుతాయి, మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వారికి వారాంతంలో చక్కటి శుభవారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. దైవిక కార్యాచరణ బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పఠనం వల్ల ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గురుగారు, మరి మిథున రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదండి? ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చుంటారు? మిథున రాశి వారికి ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో నాగవల్లి దళాలతో అర్చన చేయించుకోండి. మంగళవారం, శనివారం విశేషంగా నవగ్రహాల యొక్క ప్రదక్షిణాన్ని, నవగ్రహాల దగ్గర శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోవటం, నల్ల వత్తితో ఒక దీపాన్ని వెలిగించండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. మనోధైర్యంతో ఎటువంటి పనినైనా చక్కగా సులువుగా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.